అందరికి నమస్కారం. ధర్మపురి పేరిట పిక్చర్ను నిర్మించి ఆ పిక్చర్ యొక్క ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు మనం జరుపుకుంటున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి మిత్రులు ప్రొడ్యూసర్ భాస్కర్ గారు, అదేవిధంగా ఇందులో హీరోగా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి మిత్రుడు గగన్ గారు, అదేవిధంగా హీరోయిన్గా అసలు మనం పోల్చుకోలేకపోతున్నాం. ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత, ఈ అమ్మాయి చూసిన తర్వాత పోల్చుకోలేకపోతున్నాం. మరి అపర్ణ, తర్వాత డైరెక్టర్ గారు జగత్ గారు, జగత్ నిజంగా కూడా మీరు ఫస్ట్ డే మీరు ఆ పూజా కార్యక్రమం నిర్వహించి ధర్మపురి పేరిట ఒక పిక్చర్ని తీస్తున్నామంటే వాస్తవంగా నేను ఆశ్చర్యపోయినాను. అసలు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంది, అసలు ఏం చేయబోతున్నారు? తర్వాత మీరు ఈ సినిమా నిర్మించి తీసి తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఆ సాంగ్స్ కానీ, తర్వాత మీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం కానీ, తర్వాత ఆ బీడీల బుట్ట పేరు మీద ఒక పాట కానీ, చాలా 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 ఆశ్చర్యం కలిగించారు మొత్తానికైతే. అది మొత్తానికైతే ఆ గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా, తర్వాత అక్కడ ఉన్నటువంటి రియల్ సీన్స్, ఎందుకంటే ధర్మపురి అనగానే మాకు ఇట్లా కళ్ళల్లో కనబడుతుంటాయి అక్కడ పొలాలు కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ చెరువు కానీ, తర్వాత ఆ కోనేరు కానీ, టెంపుల్ కానీ, మరి అవన్నిటినీ సాధారణమైనటువంటి ఒక పరిస్థితులను ఒక ధర్మపురి పేరిట ఒక పిక్చరైజ్ చేయడం, అది సమాజానికి అందించడం చాలా చాలా గ్రేట్గా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అక్కడ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా, తర్వాత మంత్రిగా ఉన్నా, ఆ టెంపుల్ సిటీ పేరిట ఒక సినిమా రావడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మా మిత్రుడు రోహన్ గారు, ఆ ప్రాంతం యొక్క బిడ్డ, ధర్మపురికి 1 కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ విలేజ్ ఉంటుంది, దమ్మన్నపేట విలేజ్ ఉంటుంది. తర్వాత ఆ రోజు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు కూడా నేను అనుకున్నాను ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు చేయని అని, చాలా బాగుంటుంది. ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ రోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి భగవంతుని మనం కోరుకున్నాం. తర్వాత ధర్మపురి టెంపుల్ సిటీకి ఒక ప్రత్యేకత ఉంది, అది చాలా పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం. గోదావరి తీరంలో ఉన్నటువంటి, గోదావరి ఉత్తర వాహినిగా ప్రవహించేటువంటి ఆ ప్రాంతంలో ఈ టెంపుల్ ఉండడం చాలా మరి ప్రసిద్ధి కాబట్టి అక్కడి నుంచి ఒక పిక్చర్ తీయడం, తర్వాత ఆ ప్రాంత తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, తర్వాత దానిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఉండడం చాలా సంతోషం. మీ అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మరి ఈ పిక్చర్ మీరు రిలీజ్ చేసిన తర్వాత కూడా ప్రజల యొక్క ఆదరణ కూడా చాలా గొప్పగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి పిక్చర్స్ని ప్రజలు ఆదరిస్తారు, ఎందుకంటే ఓ రకమైన క్రియేషన్స్ వేరు, ఇవేమో నిజ జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ఇందులో పొందుపరచడమే కాకుండా ఒక గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి అనేక సంఘటనలు, సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ పిక్చర్ చాలా సూపర్ హిట్ అయిందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. మరొకసారి ఇందులో పనిచేసినటువంటి, అంటే పిక్చర్ మీద కనబడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, పరోక్షకంగా దీనికి సంబంధించినటువంటి అనేక రకాల సేవలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరి నాకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అదేవిధంగా నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ ఈశ్వర్జీ, థ్యాంక్ యూ సో మచ్. మరి